ప్రభుత్వం బీసీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో చేతి వృత్తుల ఆధునిక పరికరాల ప్రదర్శన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం బీసీలకు బడ్జెట్లో అత్యధిక శాతం నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ముఖ్యంగా విద్యావృద్ధికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. చాలా సంతోషం, ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో నైపుణ్యతకి ఉన్నటువంటి విలువ వేరేదానికి లేదు. గత 50-60 సంవత్సరాల్లో మనమంతా చూసింది ఏంటంటే, శిక్షణకి ఫార్మల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ విలువ ఇవ్వడం జరిగింది. ఒక డిగ్రీ ఉంటేనే అతను సంపాదించగలడు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితేనే అతనికి ఆదాయం, మంచి ఆదాయం వస్తుంది అని ఒక నమ్మకంతో ఈ 50-60 సంవత్సరాల్లో ఉన్నాము. కానీ ఇప్పుడు ప్రపంచం మారుతూ ఉంది. కానీ నైపుణ్యత ఉంటే ఎంతైనా సంపాదించవచ్చు అనేది ప్రపంచంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు చేసి నిరూపించారు. కాలం నుంచి అనేక మంది కుల వృత్తికి సంబంధించిన వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు అనేక నైపుణ్యత సాధించారు. ఆ నైపుణ్యత అనేటువంటిది ఒక హెరిడిటరీగా మీ అందరిలో ఉంది. ఈరోజు టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ, మీకున్న నైపుణ్యత ఏమైతే ఉందో ఆ కొత్త టెక్నాలజీతో అనుసంధానం చేస్తే మీరు ఖచ్చితంగా మంచి ఆదాయము సంపాదించడమే కాకుండా మీరు మీ గ్రామంలో, మీ ఊరులో, మీ పట్టణంలో ఒక పరిశ్రమవేత్తలుగా మీరు ఎదగడానికి అవకాశం ఉంది. కార్పొరేషన్ ద్వారా, బీసీ ఫెడరేషన్స్ ద్వారా ఎక్కువ రుణాలు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది అని నేను ఈ సందర్భంలో నేను జిల్లా కలెక్టర్గా నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే అనేక సంస్థల నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు ప్రభుత్వము సబ్సిడీ ఇస్తూ ఉంటే ఇంకొక వైపు బ్యాంక్స్ అనేక రకాలు పెడతారు. కొందరు ఆల్రెడీ బాగున్న వాళ్ళు సబ్సిడీ లేకపోయినా సరే బ్యాంక్స్ దగ్గర వెళ్తే వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్తో రుణాలు మంజూరు చేసి తద్వారా కూడా మీరు కొత్త కొత్త మిషనరీని తీసుకురావచ్చు. ఈరోజు బీసీలు ఇంతమంది కూడాను ఈ ఒక్క పథకాన్ని మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు తీసుకొని దాన్ని పునరుద్ధరీకరణ చేశారంటే దానికి మనం మెచ్చుకోవాల్సిందని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకు శక్తిని చేకూర్చి వాళ్ళు ఒక ప్రోత్సాహంతో ముందుకు రావాలి అని, పాత పనిముట్లు ఉంటే పాత పనిముట్లతో మాటకు మనకి దైహిక శ్రమ ఎక్కువయ్యి నైపుణ్యత తగ్గిపోయి అలాగే రాబడి కూడా తగ్గుతుంది. కాబట్టి మీకు అందరికీ తేలిగ్గా ఉండే పనులు, ఈ కొత్త రకాలైన పరికరాలను అందించే దానివల్ల నైపుణ్యత చాలా పెరిగి మనకు ఆదాయము పెరుగుతుంది, టైము చాలా కలిసి వస్తుంది. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని 1999-2003 మధ్యలో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఆ రోజు ఈ ఆదరణ పథకానికి చాలా ఆదరణ ఆ రోజు లభించింది. ఈరోజు మళ్ళీ కూడా రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్రం దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఈరోజు లేటు బడ్జెట్తో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉంటే, ఇటువంటి సందర్భంలో కూడా చేతి వృత్తులు చేసుకునేటువంటి బలహీన వర్గాల వారందరికీ కూడా దాదాపు 750 కోట్ల రూపాయలతో దాదాపు 2,55,000 మంది లబ్ధిదారులకు ఈ ఆదరణ పథకం ద్వారా మీ కాంట్రిబ్యూషన్తో కూడా కలిపి ఒక నాణ్యమైనటువంటి పనిముట్లు, అదేవిధంగా ఇప్పుడు ఏవైతే టెక్నాలజీ పెరిగిన తర్వాత మరి సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందినటువంటి ఆ పనిముట్ల ద్వారా మీరు ఆ యొక్క వృత్తి పని ఏదైతే చేస్తారో అది ఇంకా కూడా క్వాలిటీగా మంచి నాణ్యంగా అందించాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాకుండా ఈరోజు ఇక్కడ స్టాల్స్ అన్నీ ఉన్నాయి బలహీన వర్గాలకు, అదేవిధంగా చేతి వృత్తులకు సంబంధించినటువంటి
ఆయొక్క పనిముట్లు ఏవైతే ఈరోజు ఆధునికమైనటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డిస్ప్లే కూడా ఆ యొక్క కంపెనీలన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ యొక్క పనిముట్లను డిస్ప్లే చేస్తే వాటిని మీరు చూసి వాటి వల్ల ఉపయోగం తెలుసుకొని ఆ పనిముట్లు మీరు కొనుక్కోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందనే ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటువంటి నైపుణ్యాన్ని ఇంకా కూడా పెంచుకోవడానికి ఆ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది, ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా.